నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ 100 పడకల వైద్యశాలలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఒకరోజు సేవ నిర్వహించారు. జిల్లా వైద్యశాలలో సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు కంచి పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్య అన్నదానం కొనసాగుతోంది. ఈ క్రమంలో తాను సైతం ఒకరోజు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఎరుకులసాని నగరకు చెందిన యువకులతో కలిసి బుధవారం కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్యశాలకు వచ్చిన రోగులు వారి సహాయకులకు భోజనాలు స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వంటేరు మల్లికార్జున్ కళ్యాణ్, ఆనంద్, అనంత్, వసంత్, సుకుమార్, తేజ, మనోహర్, బాలు, చక్రవర్తి, ఎరిమియా, నవాన్ తదితరులు పాల్గొన్నారు. దూరం నుంచి కడప నుంచి పూర్వం నుంచి పొద్దుటూరు నుంచి పులివెందుల నుంచి కూడా ఈ హాస్పిటల్కి పేషెంట్ రావడం జరుగుతుంది. వారికి అండగా నేనున్నానని ఈ ఊరు వాసి నా మిత్రుడు నా బంధువు అయినటువంటి కంచి పరమేశ్వర రెడ్డి గారు ఈరోజు గత కొంత 6 నెలల నుంచిగా అన్నదాన కార్యక్రమం చేపడతాడు. అనునిత్యం అందరు కూడా ఎంతమంది రోగులు ఉన్నారో వాళ్ళ రోగులు బాధ చూపుతారా, లేకపోతే వాలంటీర్గా ఉండేవాళ్ళు బయటకు పోయి ఎక్కడో ఆనందించుకోవాలి, ఆ బాధ లేకుండా గాడికి పోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆటోలు పెట్టుకోవాలని పరిస్థితి ఉన్నప్పుడు కంచి పరమేశ్వర రెడ్డి గారు ఆలోచించి అరే ఇక్కడ అన్నదానం పెడితే ఈ రోగులు కానివ్వండి, ఇక్కడ పేషెంట్లు కానివ్వండి, వాళ్ళ బంధువులు కానివ్వండి, వచ్చే వాళ్ళందరూ కూడా మంచిదనే మంచి మనస్సు ఆయన అన్నదాన కార్యక్రమం గత 6 నెలల నుంచిగా చేస్తున్నాడు. ఆయనకి మేము మనస్ఫూర్తిగా ఆత్మ తరపున మా 20వ వార్డు ఇంటి తరపున అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆయన ఇది ఒక అన్నదాన కార్యక్రమం లేదు, ఒక హిందూ భోజనం, మహా డబ్బు ఉండేవాళ్ళు ఒక హిందూ భోజనం ఏ విధంగా చేస్తారు, ఒక రకం కాదు రెండు రకాలు కాదు అన్ని రకాలతో ఈరోజు ఈ పేదలకి అన్నదాన కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషకర విషయం. కాబట్టి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ కమిటీ ఉంది, ఆ కమిటీలో పెద్దలు ఆత్మకు సంబంధించిన పెద్దలు ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యతలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దీనికి కృషి చేస్తున్నారు. అట్లాగే మా 20వ వార్డు ఇరుగుసార్ నగర్ సంబంధించిన యూత్ పిల్లకాయలు 1 మంది రోజు ఈ ఒడ్డల కార్యక్రమం రావడం జరిగింది. వాళ్ళందరూ కష్టజీవులు అయినా కూడా పని వాళ్ళకొని వచ్చి పరమేశ్వర రెడ్డి గారికి చేస్తున్న ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం తోడుగా ఉండాలని వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. కాబట్టి ఆ కంచి పరమేశ్వర రెడ్డి గారికి ఆ దేవుడు అష్టైశ్వర్యాలు లేవాలి, ఆత్మ ప్రజలందరూ ఆశీర్వదించాలి, ఇక్కడికి వచ్చిన రోగులు అందరూ కూడా మంచి మనసు జీవించాలని కూడా కోరుకుంటూ యావాసిచ్చిన మా కమిటీ వారికి పరమేశ్వర రెడ్డి గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి